ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన మహానేత యుగపురుషుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం కరటంపాడు గ్రామ సెంటర్లో టీడీపీ రాష్ట ఆర్గనైజింగ్ కార్యదర్శి గూటూరు కన్నబాబు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అన్ని కోణాల్లో వెనుకంచులో ఉందన్నారు. టీడీపీ ఈ ఐదేళ్లలో అధికారంలో ఉండి ఉంటే పోలవరం ప్రాజెక్టు పూర్తయి రైతాంగానికి ఎంతో ఉపయోగకరంగా ఉండేదని తెలిపారు. టీడీపీ యువనాయకులు నారా లోకేష్ పాదయాత్ర అడ్డుకోవాలని ఎన్నో కుతంత్రాలు పన్నుతున్నారని అన్నారు. అనంతరం పలువురు టీడీపీ పెద్దలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, నెల్లూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ అబ్దుల్ అజీజ్, ఉదిగిరి మాజీ ఎమ్మెల్యే కంబం విజయరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొలినేని రామారావు, టీడీపీ జిల్లా నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దావా పెంచలరావు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రమేష్ నాయుడు, యజ్దాని, అన్ని మండలాల టీడీపీ శ్రేణులు, అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంటే మూడు హాస్ పవర్కి 150 రూపాయలు కడితే సంవత్సరానికి 18 గంటల కరెంటు వాడుకోమన్న మహానాయకుడు ఆయన ఉచిత విద్యుత్ అంటే, కానీ మీరు 7 గంటలు 7 సార్లు కోతలు ఇచ్చే 35,000 కోట్లు నేను ఉచిత కరెంటు నాణ్యమైన కరెంటు ఇచ్చేదానికి నేను ఖర్చు పెట్టానని చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి. 35,000 కోట్లు మన కోసం పెట్టారంట, 7 గంటలు ఇచ్చి 7 సార్లు కోతలేసి దానికి నాణ్యమైన కరెంటు అంట. ఎన్టీ రామారావు గారు చెప్పుకోలే, చంద్రబాబు నాయుడు గారు 9 గంటలు కరెంట్ ఇచ్చాడు, రాజశేఖర రెడ్డి 7 గంటలు ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి 7 గంటలు ఇచ్చాడు. మనం 9 గంటలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ కంఫర్టబుల్ టైమింగ్స్ ఫర్ స్టూడెంట్స్ 9 AM టు 4:45 PM కంప్లీట్ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ పర్సనల్ కౌన్సిలింగ్ ఫర్ స్టూడెంట్స్ ఫుల్ ఫ్లెడ్జ్ ల్యాబ్ లైబ్రరీ అండ్ స్పేషియస్ క్లాస్ రూమ్స్ ఓన్ ప్లే గ్రౌండ్ ఏరియా కంప్యూటర్ అవేర్నెస్ ఫర్ ఆల్ అడ్రస్ విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ నాగుంట లేఅవుట్ నెల్లూరు.